హీరోయిన్ గా క్యారెక్టర్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొన్నేళ్లు తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన తదనంతరం వైసీపీ పార్టీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తుంది మామూలుగానే ఈమె నోటికి ఆనకట్ట ఉండదు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెని ఆపగలమా నోటికి వచ్చినట్టు ఏది తోచితే అది మాట్లాడుతూ రోజా ఇప్పటికే జనాల్లో బోలెడంత నెగిటివిటీని మూటగట్టుకుంది లేటెస్ట్ గా మెగా ఫ్యామిలీపై ఆమె చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో ఎలాంటి దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే రాజకీయాలకు దూరంగా ఉంటూ అజాత శత్రువుగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి మీద కూడా ఆమె అవాకులు చవాకులు పేల్చడం మెగా ఫ్యాన్స్ కి చిర్రె చేసింది ఆమె మాట్లాడిన మాటలపై మెగాస్టార్ చిరంజీవి కూడా రీసెంట్ గా వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో తనదైన స్టైల్లో స్పందించారు ఆయన అలా బాధపడుతూ మాట్లాడిన తర్వాత రోజా నుండి క్షమాపణలు ఊహించారు మెగా ఫ్యాన్స్ కానీ మళ్లీ ఆమె తన నోటికి పని చెప్తూ ఏది పడితే అది మాట్లాడేసింది ఆమె మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ చెప్పినట్టే వినాలి వాళ్ళు చెప్పినట్టు వినకపోతే సినిమాల్లో అవకాశాలు రావు వాళ్ళ మీద భయంతోనే కొంతమంది అలా మాట్లాడతారు కానీ వాళ్ళంటే ప్రేమ మాత్రం కాదు అయినా ఆ కుటుంబం వల్ల ఏమీ కాదు అంత సీన్ ఉంటే మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ని ఎందుకు గెలిపించుకోలేకపోయారు సినిమాల్లో క్రేజ్ ఉంది కదా అని ఓట్లు ఎవరు వేయరు అలా వేసే పని అయితే గతంలో ఒక్క ఆయన సీఎం అయ్యేవాడు అంటూ రోజా మరోసారి నోరు చారింది మరి దీనికి మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి